आदिलाबाद असेंबली नियोजकवर्ग बीसी एससी एसटी प्रजानिकानिकि आदिलाबाद पट्टण प्रजलकु ఈ సభకు హాజరైన ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు పార్టీ అభిమానులకు మీడియా వారికి ధర్మ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమళ్ళ గణేష్ గారికి ప్రయాస్వామ్య వాదులకు అందరికీ నమస్తే జై భీమ్ అందరికీ జై భారత రాజ్యాంగం మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల పేరుతో పార్టీల ముసుగేసుకొని కులాల మధ్య యుద్ధం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకొని రెడ్ల యుద్ధానికి బయలుదేరారు బిఆర్ఎస్ పార్టీ ముసుకేసుకొని వెలమదొరలు రాజ్యం కోసం బయలుదేరిండ్రు బ్రాహ్మణ బనియా రెడ్డి వెలమల ముసుకేసుకొని వెలమలు బీజేపీ పార్టీ ముసుకేసుకొని యుద్ధానికి బయలుదేరారు వీళ్ళు పార్టీల పేరుతో యుద్ధం చేస్తున్నారు కానీ రాజ్యానికి వచ్చేది ఆయా కులాలు అర్జెంటుగా ఈ వెలమ రాజుని దింపి రెడ్డి రాజుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా రెడ్లంతా ఏకమైతున్నారు రాకరాక వెలమ రాజ్యం వచ్చింది దీని 100 సంవత్సరాలు 1000 ఏళ్లు కాపాడుకోవాలని ప్రపంచ వెలమలంతా ఒకటైతున్నారు దేశంలో గుజరాత్ మార్వాడీలు బ్రాహ్మణ బనియా రెడ్డి వెలమలంతా ఒకటై బీజేపీ పార్టీ ద్వారా రాజ్యానికి రావాలని వారు యుద్ధంలో పాల్గొన్నారు ఈ ముగ్గురు యుద్ధానికి సైన్యం కావాలి ఈ ముగ్గురు యుద్ధానికి ఆయుధాలు కావాలి ఈ ముగ్గురు యుద్ధానికి గుర్రాలు జంతువులు కావాలి కాబట్టి మరి వాళ్ళ ముగ్గురే కొట్టుకుంటే మరి సైన్యం ఏది కాబట్టి ఇలాగ సైన్యం కావాలి ఆ పార్టీకి ఉన్న సైన్యం ఈ పార్టీకి ఉన్న సైన్యాలు ఎవడు ఎక్కువ మంది చనిపోతే సంపినోడు రాజు అవుతాడు ఇప్పుడు ఇందులో సైన్యం జావాలి 3.5 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలని మూడు పార్టీలు పంచుకొని వాడికి అంత సైన్యం వీడికి అంత సైన్యం ఇంకోడికి అంత సైన్యంగా మారిపోవాలి ఆ రోజు సైన్యం కత్తులు పట్టుకొని యుద్ధం చేసేది రాజుల కాలంలో ఇప్పుడు ఏంటి వాళ్ళ బైరంగ సభలకు పెద్ద పెద్ద మీటింగులు పెడితే కూలీలు ఇచ్చినట్టుగా మనందరికి పులియోర 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళ మీటింగుల యొక్క జన ప్రదర్శన కోసం ఆ బైరంగ సభలో ప్రజా ప్రదర్శన కోసం బల ప్రదర్శన కోసం మనం జనంగా మీటింగ్ పోవాల రెండు వాళ్ళకి ఇట్లనే జెండాలు పట్టుకొని రోడ్ల మీద పడి తిరగాల మూడు వాళ్ళకి పాటలు పాడాలి వాళ్ళ గజ్జలు కట్టుకోవాలి వాళ్ళకి డాన్సులు వేయాలి డప్పులు కొట్టాల వాళ్ళు రెండు పార్టీలు ఆడన రోడ్ల మీద కొట్టుకుంటే తలకాయలు పగలాలి మనకి ఇట్లా వాళ్ళ సైన్యంగా మనం ఉపయోగపడాలి చివరిగా ఆ పోలింగ్ రోజున 3.5 కోట్ల మంది 90% మంది ప్రజలు ఈ పార్టీల మాయమాటలకు ఈ పార్టీల ప్రలోభాలకు ఈ పార్టీల ఆకర్షణలకు కుట్రలకు ఈ పార్టీలు ఇచ్చే డబ్బులకో మందుకో మాంసానికో ఆకర్షితులై ఈ పార్టీలకు 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు ఓట్లేయాలి ఓట్లేసి అందులో ఒక రెడ్డినో వెలమదొరనో మరొక దొరనో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి ఆ ముఖ్యమంత్రి పీఠం ఎవర్నో ఒకల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి ఇది మనం చేసే పని కానీ మనం మాత్రం రాజ్యానికి పరిపాలకులం కావొద్దట 190% మంది ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు వాళ్ళకి సైన్యంగా మారి బలిపీఠం ఎక్కి సచ్చిపోవాలి తప్ప మనం రాజులం కావద్దట మనం పరిపాలించొద్దట ఈ రాజ్యాన్ని
మనం ఐఏఎస్ ఐపిఎస్ కలెక్టర్లుగా ఈ రాష్ట్రాన్ని అధికార గణ వ్యవస్థగా మారొద్దట. ఈ రాజ్యంలో భూమి ఉండొద్దట మనకి. ఈ రాజ్యంలో మన బిడ్డలకి చదువులు ఉండొద్దట. ఈ రాజ్యంలో మనకి దవఖానలు ఉండొద్దట. భూమి ఉండొద్దట. రాజ్యం ఉండొద్దట. అధికారులుగా ఉండొద్దట. పార్టీలకు నాయకులుగా ఉండొద్దట. కేవలం వాళ్ళ మీటింగ్లకు పోవడం, వాళ్ళ జెండాలు మోయడం, వాళ్ళ భూములలో కూలీనాలి పనిచేయడం, వాళ్ళ భవనాలు కట్టడం, రోడ్లు రోడడం, రంగులు వేయడం, రాళ్ళు కొట్టడం, ఇది మన పని అట. కానీ ప్రజాస్వామ్య దేశం అంటే, గణతంత్ర రాజ్యం అంటే ఒక్కటే మాట, రెండే అక్షరాలు. ప్రజాస్వామ్యం అంటే అర్థం, గణతంత్రం అంటే అర్థం, రెండే అక్షరాలు వాటా. నీ వాటా ఎంత, నా వాటా ఎంత. ఎవరెంత జనాభానో, ఎవరెంత జనాభానో వారికంత వాటా. మేము 90% మంది ఉన్నాం బీసీఎస్సీ ఎస్టీలో. 90% మంది ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకి ఎంత వాటా ఉంది తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ సంపదలో, తెలంగాణ భూమిలో, తెలంగాణ జ్ఞానంలో, తెలంగాణలో 90% మంది ఉన్న బీసీఎస్సీ ఎస్టీల వాటా ఎంత అని అడగడమే ప్రజాస్వామ్యము, గణతంత్రం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఆయన అనేది ఏంటి, అర్జెంటుగా రెడ్లు రాజ్యానికి రావాలి, రెడ్లు మాత్రమే పరిపాలించాలి తెలంగాణ గడ్డని, అర్జెంటుగా రెడ్డి రావులు, మేము రాజ్యానికి వస్తాం, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ని దింపి రెడ్లు రాజ్యానికి రావాలంటాడు. రేపు నీ రాజ్యం ఎట్లా ఉండబోతుందో, నీ ప్రభుత్వం ఎట్లా ఉండబోతుందో నేను ఈరోజే చెప్తున్నా. నువ్వు ప్రభుత్వానికి రావాలనుకునే నీ పార్టీలో 70% 60% రెడ్డి రావులకే నీ పార్టీ టికెట్ ఇచ్చిందంటే నీ రాబోయే ప్రభుత్వం రెడ్ల యొక్క అరాచక పరిపాలన కొనసాగిస్తుంది అని ఇప్పటి నుంచే నువ్వు ప్రారంభించినవు నీ రెడ్డి రాజ్యాన్ని. అర్థమైపోయింది కదా. కేసీఆర్ రాజ్యం రేపు మూడోసారి ప్రభుత్వం రాబోతుందట. కేసీఆర్ది మూడోసారి ముఖ్యమంత్రిగా నీ పరిపాలన ఎట్లా ఉండబోతుందో, ఇగో నీ ప్రభుత్వంలో నువ్వు రేపు రాబోయే రాజ్యంలో నీవు మళ్ళా 50-60 మంది అగ్రకులాలకే నీ పార్టీలో టికెట్లు ఇచ్చినావు. అంటే నీది మూడోసారి ముఖ్యమంత్రిగా అయ్యే నీ ప్రభుత్వం వెలమారెడ్ల రాజ్యం, రేవంత్ రెడ్డి తీసుకొచ్చే రాజ్యం రెడ్డి వెలమల రాజ్యం. ఒక పదం అటు ఇటు అంతే. కేసీఆర్ది వెలమారెడ్డి రాజ్యం, రేవంత్ రెడ్డిది రెడ్డి వెలమ రాజ్యం, బీజేపీది బ్రాహ్మణ బనియా రెడ్డి వెలమ రాజ్యం. 10% మంది లేరు ఇంత తెలివి ప్రదర్శిస్తారు కదా మీరు. ఒక్కడన్నా ఈ పార్టీలో ఎవరైనా రాజ్యానికి రావాలని రెండు పార్టీలు ప్రధానంగా అనుకుంటున్నాయి కదా. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండు బీజేపీ పార్టీ, 3 కాంగ్రెస్ పార్టీ. ఇందులో ప్రధానంగా అనుకునేది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. ఈ పార్టీలు వాళ్ళు పథకాలు తీసుకొచ్చి జనం ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను తీసుకొని వచ్చింది. 6 పథకాలు 90% మంది ఉన్న ప్రజలకట, 6 పథకాలట, 4% ఉన్న రెట్లకేమో రాజ్యం అట. ఇది ఎంతవరకు న్యాయం అంటన్నా. బస్సులలో ఫ్రీ, గ్యాస్ సిలిండర్ తగ్గిస్తాం, రేషన్ కార్డులలో బియ్యం ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అని మీరు చెప్తున్నారు 6 గ్యారంటీల రూపంలో. 90% మంది ఉన్న ప్రజల ఓట్లేంచుకొని 100కి 4 లేని రెట్లకేమో రాజ్యాన్నే ఒప్పజెప్పాలట ముఖ్యమంత్రి పీఠంతో సహా. 90% మంది ఉన్న ప్రజలకి పెన్షన్లు ఇస్తాడట. అదే కాంగ్రెస్ పార్టీని మనం అడగాలి, నువ్వు మరో 6 గ్యారంటీలు, నువ్వు చెప్పే 6 గ్యారంటీలు అవసరం లేదు, 100 కోట్ల రూపాయల పైసలు నువ్వు ఖర్చు పెట్టడం అవసరం లే. కాంగ్రెస్ పార్టీ రాజ్యానికి రావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లే, నువ్వు 6 గ్యారంటీలు అయ్యనవసరం లే. అదే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఈ దేశంలో ఈ ప్రశ్న ఇద్దాం మనం వీళ్ళని. ఈ రాష్ట్రంలో ఓ సోనియా గాంధీ, ఓ ప్రియాంక గాంధీ, ఓ రాహుల్ గాంధీ, మీరు దేశ స్వాతంత్రాన్ని సాధించిన కుటుంబం కదా. దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ వారసులు కదా, నెహ్రూ వారసులు కదా. ఇదే సోనియా గాంధీని ఒక మాట అడుగుతున్నాం, అమ్మా ఇగో ఈ తెలంగాణ గడ్డ మీద 90% మంది ప్రజలు ఉన్నారు, తెలంగాణని సాధించడానికి సచ్చిన 1200 మంది 90% మంది బీసీఎస్సీ ఎస్టీలే కదా. తెలంగాణలో రోడ్ల మీదకి వచ్చి కొట్లాటలు కేసులై చచ్చిపోయి
తెలంగాణని సాధించింది 90% మంది ప్రజలే కదా, మరి 90% మంది ప్రజలకు రాజ్యాన్ని ఒప్ప చెబుతావా, 4% ఉన్న రెడ్లకు రాజ్యాన్ని ఒప్ప చెబుతావా అని సోనియా గాంధీని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇది అన్యాయం కాదు తల్లి. నువ్వు ఇటలీ నుంచి వచ్చినవో, నువ్వు యాడ్ నుంచి వచ్చినావో కానీ ఇది ఎంతటి అన్యాయం అమ్మా. తెలంగాణలో ఉన్న 90-93% బీసీఎస్సీ ఎస్టీలేమో నీ పార్టీకి ఓట్లేయాలట. నీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న 3-4% రెడ్లకి ముఖ్యమంత్రి పీఠం, అధికార గణం, బడ్జెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్వాన్ని ఒప్పజెప్పడం, ఇది నీకు తగునా, ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఒక తల్లి బిడ్డలకి, ఒక బిడ్డకి అన్నం పెట్టి ఇంకో బిడ్డను మార్చి ఇంకో బిడ్డకి పట్టం కట్టిద్దా ఎక్కడన్నా తల్లి? బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది కదా తల్లి. మరి గణతంత్ర ప్రజాస్వామ్యంలో 90-93% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకి వాళ్ళని ఎండిన బతుకులు చేసి 4% ఉన్న రెడ్లకు రాజ్యాన్ని ఒప్ప చెప్తావు. నీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి రెడ్డికి ఇస్తావు. నువ్వు 6 గ్యారెంటీలు కాదు, అదే సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీలకి ఒకటే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డితో సహా. నీ పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని మాదిగలకో దళితులకో ఒప్ప చెప్తావా? నీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఒప్ప చెప్తావా? 2వ గ్యారెంటీ. నీ పార్టీ అధికారంలోకి వస్తే అధికార గణాన్ని, మొత్తం బ్యూరోక్రసీని బీసీఎస్సీ ఎస్టీ అధికారులకు ఒప్ప చెప్తావా? నీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు మొత్తం బీసీఎస్సీ ఎస్టీలకు ఇస్తావా? నీ పార్టీ బడ్జెట్ రేపు పెడితే ప్రభుత్వం, నీ పార్టీ ప్రభుత్వానికి వచ్చి బడ్జెట్ పెడితే 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మాకు ఇస్తావా? ఆ పైసలు మేము బాగు చేసుకుంటాం. అసలు బీసీఎస్సీ ఎస్టీల ఓట్లతో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మా చేతిలో పెడతావా? 90% మంది బీసీఎస్సీ ఎస్టీల చేతులు అని అడుగుతున్నాం. అట్లా పెట్టదాట సోనియా గాంధీ. బీసీఎస్సీ ఎస్టీలంతా నెత్తురు చిందించాలి, బీసీఎస్సీ ఎస్టీలంతా ఓట్లేయాలి, బీసీఎస్సీ ఎస్టీలంతా రోడ్ల మీద పడి పోరాటాలు చేసి బలిదానాలై చచ్చిపోయి ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని తయారు చేసి తీసుకొచ్చి రెడ్ల చేతిలో పెట్టాలట. ఇది సోనియా గాంధీ ప్రణాళిక. ఇది తప్పు కదా? ఆ చేతులు ఇవ్వండి. ఆయన దేనికి సపోర్ట్లు కొడుతున్నా ఆయనకి అర్థం కావట్లే. 20 చేతులు, సంకల్ప చేతులు పెట్టి 20. అందుకనే ఈ రాజ్యం 93% మంది రక్తం చిందిస్తే, మనం ఓట్లేస్తే, మనం రోడ్ల మీద పడితే, మనం తెలంగాణ సాధిస్తే, మళ్ళా 2వ తప్పు ఏం చేస్తుంది సోనియా గాంధీ? ఈ రాజ్యాన్ని తీసుకుపోయి మళ్ళా రెడ్డి రావుల చేతిలో పెట్టిద్దట. మరి రెడ్డి రావుల చేతిలో పెడితే ఏం జరిగింది? వెలమ రాజ్యంలో ఏం జరిగిందో రెడ్డి రాజ్యంలో అదే జరిగింది. ఈ 2 కాదట, బీజేపీ పార్టీ బయలుదేరింది. ఆ బీజేపీ పార్టీ ఉన్న ఒక బీసీని మెడలు పెట్టి బయటికి వెళ్ళగొట్టి పార్టీల నుంచి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని. అంటే ఇది ఎవడు నమ్ముతురని అంటాను. ఈ పార్టీకి, బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి వెలమ. ఈ ముగ్గురట 93% ఉన్న బీసీఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టడానికి తెలంగాణ మక్క కంకి తోటలో అడవి పందులాగా పడ్డాయి మన తోటలో. ఈ అడవి పందుల్ని బయటికి వెళ్ళగొట్టి తోటని కాపాడుకోవాలి చిలకని మనం. ఈ చేను కాలుపు కాపాడుకోవాలి మనం. ఈ చేను మొక్కజొన్న తోటని కాపాడుకుంటేనే మన ప్రజలకి బ్రతుకు, జీవితం. అందుకని నేనేమంటానంటే తెలంగాణ గడ్డలో 93% మంది ఉన్న ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలయ్యారు? ఒకటే నా మాట. ఎందుకు ఒక మనిషి బక్కటి ఎముకలతో, తిండి లేని శరీరంతో, అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో, నెత్తురు లేని శరీరంగా ఒక శరీరం ఎందుకు మారుతుంది? మరొక వ్యక్తి 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, ఒక్కొక్క వ్యక్తి 100,000 ఎకరాల భూములతో ఒకడు తులతూగుతుంటే ఒకడు ఆరోగ్యానికే పైసలు లేక ఎందుకు మరణిస్తున్నాడు అన్న కలచివేసినటువంటి గుండెలు ఎందుకు తెలంగాణ గడ్డ మీద ఒక ఊరుకు పొంగనే 90% మంది బీసీఎస్సీ ఎస్టీలంతా ఎముకల గూడుతో, అనారోగ్యాలతో, చదువులు లేకుండా, భూమి లేకుండా, చేతి నిండా పని లేకుండా, గ్రామాలే బీసీఎస్సీ ఎస్టీలు కూలినాలి పనిచేసుకుంటూ అగ్రవర్ణాల భూములో నాట్లేసి, కలుపులు తీసి, మిరపకాయలేరి, పత్తేరి 360 రోజులు శ్రమిస్తూ ఉన్న ఈ ప్రజలకి భూమి ఎందుకు లేదు? తిండి ఎందుకు లేదు? చదువు ఎందుకు లేదు? ఆరోగ్యం ఎందుకు లేదు? ఎందుకు చచ్చిపోతారు నా ప్రజలు, 90% మంది ప్రజలు? అదే ఊర్లో ఉన్న రెడ్డి రావులు పచ్చగా, పసుపు కొమ్ములాగా, అందంగా, ఎత్తుగా, ఎర్రగా, లావుగా,
వాళ్ళ బిడ్డలు అమెరికాలో వాళ్ళు తులతూగుతుండేటువంటి కుటుంబాలు 7% ఉన్న అగ్రవర్ణాలు పచ్చగిందుకున్నాయి, 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు నల్లగెందుకు కాలిపోతండ్రని గుండెలు పగిలేటట్టు ఆలోచించి ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది తెలంగాణ గడ్డలో, ఏదో అన్యాయం జరుగుతుంది తెలంగాణ గడ్డ మీద, ఈడ పైకి ఉద్యమాలు విప్లవాలు అయ్యి అని చెబుతున్నారు కానీ పచ్చి మోసం. తెలంగాణలో ప్రజాస్వామ్యం జరగడంలే, ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ తెలంగాణలో. అందుకనే వచ్చిన అనుమానం ఏంటంటే 7% ఉన్న ప్రజలు అంత గొప్పగా ఉన్నారు, 93% ఉన్న వాళ్ళు బిచ్చగాళ్ళకి ఎందుకు మారుతారు? ఇది తీవ్రంగా కలిసివేసి ఒక ప్రశ్న తీసుకొని బయలుదేరినాం. సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా ఎంత, సాధించుకున్న తెలంగాణలో సబ్బండ వర్ణాల వాటా ఎంత అని బయలుదేరినామమ్మ. తెలంగాణ భూమిలో రాజ్యంలో సంపదలో మన వాటా ఎంత అని అడిగినాం. అయ్యా 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు, తెలంగాణ రాజ్యంలో మా వాటా ఎంత అని అడిగినాం. తెలంగాణ భూమిలో మా వాటా ఎంత అని అడిగినాం. తెలంగాణ సంపదలో మా వాటా ఎంత అని అడిగినాం. ఒక్కడు సమాధానం చెప్పలే. 45 లక్షల మంది యాదవులు, 45 లక్షల మంది ముదిరాజులు, 45 లక్షల మంది గౌండ్లలు, ఇగో 1,312,20 లక్షల మంది ఈ 3 కులాలే ఉన్నాయి. వాళ్ళ వాటా ఎంత అని అడిగినాం, ఎవడు సమాధానం చెప్పలే. సాకలి, మంగలి, కుమ్మరి, మేదరి, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, ఆదివాసి, లంబాడి, ఆరకటికలు, బోయాళ్ళు, పెరుకోళ్ళు, చెప్పుకుంటూ పోతే 100 కులాలు. 100 కులాలకి తెలంగాణ గడ్డ మీద వాటా లేదట. మాట్లాడితే కాంగ్రెస్ ఆయన కేసీఆర్ని 4 కుటుంబ సభ్యుల చేతిలో తెలంగాణ బందీ అయిందట. కానీ 4 కుటుంబ సభ్యుల మధ్య కాదు తెలంగాణ బందీ అయింది, 4 కులాల చేతిలో తెలంగాణ బందీ అయింది. రెడ్డి, వెలమ, కరణం, కమ్మ, ఇగో ఈ 4 కులాల చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. 4 కులాల చేతిలో ఉన్న తెలంగాణని 93% ఉన్న బీసీఎస్సీ ఎస్టీల 100 కులాల చేతిలో తెలంగాణ గడ్డని పెట్టాలని, తెలంగాణ రాజ్యంలో మా వాటా ఎంత అని 10,000 కిలోమీటర్ల కాలినడకన బయలుదేరి తెలంగాణ గడ్డ మొత్తం నడిచి 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 ఒక్కొక్క ఊర్లో, ఈ ఊర్లో 2,000 ఎకరాల భూమి ఉంది, ఆ ఊరికి రక్తాన్ని చిందించి ఆ ఊరిని కట్టింది ఎవరు అని అడిగినాం. ఆ ఊరిలో చెరువు తవ్వింది ఎవరు? ఆ ఊరిలో బావులు తవ్వింది ఎవరు? ఆ ఊర్లో రాళ్ళు కట్టింది ఎవరు? ఆ ఊర్లో దేవాలయం కట్టింది ఎవరు? ఆ ఊర్లో స్కూల్ కట్టింది ఎవరు? ఆ ఊరిని నిర్మించింది ఎవరు? ఆ ఊర్లో ఉన్న 2,000 ఎకరాల భూమిలో నాట్లేసి కలుపు తీసి పంటలు పండించి రక్తం చిందించిన నా తల్లులకి ఆ ఊర్లో భూమి ఎందుకు లేదు? ఆ ఊరికి రాళ్ళు కొట్టి రంగులేసిన నా తండ్రులకి, భూమి దున్నిన నా తండ్రులకి ఒక్క అంగుళం భూమి ఆ ఊర్లో ఎందుకు లేదు? అదే ఊర్లో నా తండ్రి రక్తం కక్కుకొని టీబీ రోగం వచ్చి తిండి లేక నా తండ్రి 30 ఏళ్లకే చచ్చిపోతే ఆ ఊర్లో అగ్రవర్ణం ఆయన 120 ఏళ్ళు ఎందుకు ఆరోగ్యంగా బతుకుతున్నాడు? నా తల్లులకి రక్తం లేక ఎందుకు 30-40 ఏళ్లకే చచ్చిపోతారు? మా బిడ్డలు చిన్న చిన్న పిల్లలే, ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి ఒంట్లో ప్రోటీన్ లేక ఎందుకు బిడ్డలు చచ్చిపోతున్నారు? ఊరిని కట్టింది మేము కానీ ఊళ్ళో బ్రతికే అవకాశం లేదు. ఊర్లో ఉన్న 1,000-2,000 ఎకరాల భూమిలో తల్లులు తల్లు తల్లులు వారసత్వంగా భూమిలో పంటలు పండించింది మేము, అంగుళం భూమి మాకు లేదు. మా తండ్రులు భూమి మొత్తాన్ని దున్నిండ్రు, పంటలు పండించారు, దున్నినోడికి భూమి లేదు, తిండి లేదు, ఇళ్ళు కట్టినోడికి ఇల్లు లేదు. ఏంటి అసలు ఈ దుఃఖం? ఏంటి ఈ బాధ? గ్రామాలలో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? గ్రామాల్లో తిండి దొరకక హైదరాబాద్ వచ్చి కూలీ పనిచేయడం, గ్రామాల్లో తిండి దొరకక ఆదిలాబాద్ వచ్చి పనిచేయడం, ఎవరు బాగు చేయాలి సమాజాన్ని? అంబేడ్కర్ రాజ్యాంగం రాయంగానే సరిపోయిందా? అంబేడ్కర్ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం రాసి కాగితాలు ఇస్తే సరిపోయిందా? కాగితాలు కాదు, కాగితాలతో పాటుగా, భూమి కాగితాలతో పాటుగా భూమి మీద కబ్జాలు ఉన్నప్పుడే భూమిలో పంటలు పండే పంటలు మన తిండి గింజలుగా మారుతాయి. కాగితాలుంటే సరిపోదు, కబ్జా ఉండాలి. ఇది ఎవరికైనా తెలిసిన విషయం. భారత రాజ్యాంగం ఈ తెలంగాణ గడ్డ నీదేని రాసిచ్చిండు కానీ కాగితాలే ఉన్నాయి, కానీ తెలంగాణ భూమి మీద కబ్జాలో లేవు. మనం ముఖ్యమంత్రి పీఠం మీద మనం కూర్చుంటే తెలంగాణ రాజ్యం మన కబ్జాలో ఉంటుంది అని చెప్తున్నా, కబ్జాలో ఉంటుంది. కాగితాలుంటే సరిపోదమ్మా, కబ్జాలో ఉండాలి. కానీ కాగితాలు రాసిచ్చిండు అంబేడ్కర్, కబ్జాలో లేవు. ఊర్లు ఊర్లు ఇట్లా కట్టుకొని కట్టి నిర్మాణం చేసి ఊరికి నెత్తురు చిందించిన తల్లికి తిండి లేదు, ఊరిని కట్టిన తండ్రికి తిండి లేదు, ఊర్లో శవాలు, మరణాలు, దుఃఖాలు. మన ప్రజలందరికీ తెలుసు,
చిన్నతనంలో వయసు వచ్చినాక మనకు వచ్చేయన్నీ సావు కబుర్లే. ఆ చుట్టం చచ్చిపోయింది, ఈ చుట్టం చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయింది, వీళ్ళు ఒకటే సావు కబురు. ఎందుకు చనిపోతున్నారు మన బంధువులు, మన చుట్టాలు? ఒక్కసారన్న పరిశోధించారా ఎందుకు చచ్చిపోతారు మన చుట్టాలు? అకాలంగా, అకారణంగా, అన్యాయంగా, తిండి లేక ఒక చావు, ఆరోగ్యం బాగలేక ఒక చావు, ఒంట్లో నెత్తురు లేక ఒక చావు, ఏం వ్యాధి వస్తుందో తెలవక ఒక చావు. ప్రతి చావు వెనక ఈ రాజ్యం హత్య చేస్తుంది అని నేను చెప్తున్నా. ఈ రాజ్య హత్యలు ఇవన్నీ, ఈ మరణాలన్నీ. అకారణంగా ఎందుకు చనిపోతుంది ఒక తల్లి? ఎందుకు అకారణంగా చనిపోతుంది? మొన్న ఒక తల్లి గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవడానికి పోతే నెత్తురు లేదట, నెత్తురు లేక చచ్చిపోయినాడు. ఎంత దౌర్భాగ్యం ఈ దేశం! 2000 సంవత్సరాలు ఈ దేశానికి తిండి గింజలు పెట్టి, 2000 సంవత్సరాలు ఈ దేశ భూమిలో పంటలు పండించిన నా తల్లికి నెత్తురు లేక చనిపోయిందా? ఎంతటి అన్యాయం ఈ దేశం! ఎంతటి అభాగ్యమైన ఈ దేశం! ఎంత దుర్మార్గమైన దేశం ఇది! ఏంటి, నా తల్లికి తిండి లేకపోతే భరతమాత ఏం చేస్తుందని అడుగుతున్నా, నా తల్లికి తిండి లేకపోతే తెలంగాణ తల్లి ఏం చేస్తుందని అడుగుతున్నా. భరతమాత తెలంగాణ తల్లులు కాదు, భారత రాజ్యాంగం రాసిచ్చిన కాగితాలని పట్టుకొని కబ్జాలోకి రావాలి మనం తెలంగాణ రాజ్యంలో. అందుకనే తెలంగాణ రాజ్యమంతా ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక రక్తం చిందేటట్టుగా నడిచినాం. ఆకలి దప్పులతో తెలంగాణ గడ్డమతో నడిచి ప్రతి ఊర్లో అడిగినాం, గొల్లోలకి ఊళ్ళో వాటా ఉందా, ముదిరాజులకు వాటా ఉందా, మాదిగోళ్ళకి వాటా ఉందా, ముస్లింలకు వాటా ఉందా అని ఒక్కొక్క కులం గురించి అడుక్కుంటూ పోయినామ్మా, ఎక్కడ సమాధానం రాలే. నడిచి 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 హైదరాబాద్ చేరుకొని 10,000 కిలోమీటర్ల కాలినడక నడిచి 150,000 మందితో మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డ మీద వాటా అడగడం ఏందిరా నాయన, అసలు తెలంగాణ రాజ్యాన్ని మనమే పరిపాలిద్దామని ధర్మ సమాజ్ పార్టీని 3.5 కోట్ల మంది BCSCST భూమిపుత్రుల కోసం, రాబోయే మన బిడ్డల కోసం, రాబోయే మన తరాల కోసం ధర్మ సమాజ్ పార్టీ అని 3.5 కోట్ల మంది BCSCST పడ్డ సంఖ్యలని, పేదరికాన్ని, దుఃఖాన్ని బద్దలు కొట్టి మన ప్రజలకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు, ఈ భూమిలో సమాన వాటా, రాజ్యంలో సమాన వాటా ఇచ్చి మన ప్రజలు కూడా ఆనందంగా సుఖ సంతోషాలకు బ్రతకడానికి ఇగో తెలంగాణ రాజ్యంలో ధర్మ సమాజ్ పార్టీని స్థాపించిన 6 నెలలకే ఎన్నికల రణరంగం వచ్చింది. స్థాపించిన కొద్ది రోజులకే, బిడ్డ పుట్టిన 6 నెలలకే ఎన్నికలు వచ్చినాయి. బిడ్డ పుట్టిన 6 నెలలకే ఎన్నికలు వచ్చినా 6 నెలలైనా యుద్ధం చేయాల్సిందే. 6 నెలలంటే 6 నెలలే అయినా యుద్ధంలోకి వచ్చినాం. అమ్మా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక మాట, మరి వాళ్ళు గొప్పగా ఉండడానికి కారణం ఏందని అడగాల మీరు. అంటే వాళ్ళకి భూమి ఉందని అంటారు, లేదంటే ఇంకోటి ఉందంటారు. అది కాదు, తెలంగాణ గడ్డ మీద 120 సంవత్సరాల నుంచి రెడ్లకి కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ గడ్డ మీద 120 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది రెడ్లకి. ఆ రోజు రెడ్లకి 5,000 ఎకరాల భూమి, 12,000 ఎకరాల భూమి, విష్ణూరు రామచంద్రారెడ్డికి 49,000, 50,000 ఎకరాల భూమి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి మౌపా దొరకి 2,00,000 ఎకరాల భూమి. భూములా ఏంటి, ఒకడికి 2,00,000 ఎకరాల భూమి, ఒక తల్లికి చుట్టుగుడిసే, ఒక తల్లి లోటు ఇంట్లో పడుకోవడానికి చాపేసుకోవడానికి స్థలం లేదు, ఒక దొరకి 2,00,000 ఎకరాల భూమి. ఏమిటి భరతమాత, ఏమిటి తెలంగాణ తల్లి? ఓ తెలంగాణ తల్లి 2,00,000 ఎకరాల భూమి, ఒక దొరకి ఏమిటి? ఒక తల్లి ఉండడానికి చుట్టుగుడిసేమిటి అని అడుగుతున్నా నేను. 2,00,000 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తి, 50,000 ఎకరాలు ఉన్న భూమి ఉన్న వ్యక్తి తెలంగాణ సంస్కృతి గొప్పది అంటాడు. ఇదేనా నా బొంద మీద సంస్కృతి? తెలంగాణ సంస్కృతి అంటే 100,000 ఎకరాల భూమి ఒకటిది, పండుకోవడానికి స్థలం లేదు, తినడానికి తిండి లేదు, ఊరు మొత్తంలో భూమిలో పనిచేసే ఒక తల్లి ఇంటికి పోతే ఒకటే కర్ర, ఆ కర్ర మీద ఒక చీర, ఒక చిన్న బట్టలు దాని మీద వేయడం, ఒక ఉట్టిలో 2 గిన్నెలు, వండుకునే పాత్రలు, ఓ చీపిరి కట్ట, ఇదే బ్రతుకు. ఎట్లా బ్రతకాలి మరి? ఆ ఊరిని కడుతుంది, ఆ ఊరిలో పంటలు పండిస్తుంది, ఆ ఊరిలో ఆ ఇంటి మగ మనిషి భూమి దున్నుతున్నాడు, ఆ ఊరిలో బావి తవ్వుతున్నాడు, చెరువు తవ్వుతున్నాడు. కానీ ఆ ఇద్దరు మనుషులకి టీబీ రోగం వచ్చి చచ్చిపోయారు. హైదరాబాద్ వచ్చి వాళ్ళ కొడుకు రిక్షా తొక్కి టీబీ రోగం వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు ఇట్లా బలి తీసుకుంటుంది దేశం అంటే, ఈ దేశంలో సమానత్వం లేదు,
రాజ్యం భూమి సంపదల సమానత్వం లేదు. దీన్ని సాధించినప్పుడు ప్రజలు బతుకుతారు. ఒక తల్లి బిడ్డలని అన్నం పెట్టకపోతే ఒకరు చచ్చిపోతారు, అన్నం తినళ్ళు మంచిగా బతుకుతారు. అందుకనే ఈ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ రెడ్లకి 120 ఏళ్ల నుంచి ఉంది. రెడ్లు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే వెలమదొరలకి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. వెలమదొరలకి బీఆర్ఎస్ పార్టీ, రెడ్లకి కాంగ్రెస్ పార్టీ, కమ్మోళ్ళకి తెలుగుదేశం పార్టీ, తురుకోళ్ళకి ఎంఐఎం పార్టీ, కాపులకి చిరంజీవి పార్టీ పెట్టిండు. పాప మధ్యలో ఆయన చదువుకున్నాడు, అది రెండో విషయం. ఇట్లా ఒక్కొక్క కులం రాజులు కావడానికి పార్టీలు పెట్టుకొని బీసీఎస్సీ ఎస్టీలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని పోతారు. మరి 100కి 2% లేనోడికి ఒక పార్టీ, 4% లేనోడికి కాంగ్రెస్ పార్టీ, 1% ఉన్నోడికి బీఆర్ఎస్ పార్టీ, 3-4% ఉన్న తురుకోళ్ళకి ఎంఐఎం పార్టీ, 90% ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకి పార్టీ ఉందా అని అడుగుతున్నా. సాయంత్రం 6 మందు పార్టీ తప్ప మనకి రాజకీయ పార్టీ లేదు. అందుకనే బీసీఎస్సీ ఎస్టీలు యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకొని సింహాసనాల మీద కూర్చొని తెలంగాణ భూమినే కబ్జాలో ఉంచాలంటే, మన చేతిలో తెలంగాణ భూమి ఉండాలంటే మనం రాజ్యాన్ని పరిపాలించాలని మన 93% బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ధర్మ సమాజ్ పార్టీ పుట్టిందని మరొకసారి సగర్వంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఏం మనం ఏలొద్దా, ఊకి ఇంట్లోనే బతకాలనా, కూలినాలి పనిచేసి బతకాలనా, ప్రతి ఇంట్లో రాజకీయ కోరికలు ఉండొద్దా, ఎమ్మెల్యేలను కావాలి, ఎంపీలం కావాలి, రాజ్యాన్ని పరిపాలించాలని మనం అనుకోవద్దా? అందుకనే ఇవాళ ఆంధ్ర నుంచి అధికారం తెలంగాణకి బదిలీ అయిందమ్మా, జాగ్రత్త వినాలి. ఆంధ్ర వాళ్ళని కొట్లాడి కొట్లాడి ఆంధ్ర నుంచి తెలంగాణకి అధికారం బదిలీ అయింది. ఆంధ్ర నుంచి అధికారం తెలంగాణలో ఉన్న వెలమదొరలకి రాజ్యం వచ్చి వీళ్ళ వెలమదొరలో పడింది. ఇటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అయింది. వెలమదొరల నుంచి ఇప్పుడు రాజ్యం అర్జెంటుగా రెడ్ల చేతిలోకి పోవాలట. ఎన్ని తప్పులు చేస్తానో చూడండి. ఆంధ్ర నుంచి అధికారం తెలంగాణకు వచ్చేటప్పుడు ఒక్క తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ వాడు ఈ అధికారంలో మా వాటా ఇంతని ఒక్కడు అడగకుండా తెలంగాణ వస్తే చాలు అనుకున్నారు. అందరూ తెలంగాణ వస్తే చాలు, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయి అధికారం వస్తే చాలు అన్నారు. కానీ నాలాంటి వాడు ఒక్కడు ఆంధ్ర నుంచి అధికారం తెలంగాణకు వస్తే ఆ తెలంగాణ అధికారంలో మా 90% మంది ప్రజల వాటా ఇంత అని ఒకటే స్వరం వినిపించింది తప్ప స్వరాలు వినిపించలే. ఇక పోని అది జరిగితే జరిగింది. ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ పోవాలి, ఈ అధికారం కాంగ్రెస్ పార్టీకి రావాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను అడుగుతున్నా, అయ్యా మరి వెలమదొరల నుంచి రాజ్యం కాంగ్రెస్ పార్టీ రెడ్డి దొరలకు వస్తే ఆ అధికారంలో వాటా ఎంత అంటే ఇప్పుడు కూడా ఎవడు మాట్లాడట్లే. పార్టీల నుంచి అధికారం మారంగానే సరిపోయిందా? ఇందులో మన వాటా వద్దా? అంటే మళ్ళా మోసపోవాలా మనం? ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి కాదు అధికారం మారాల్సింది. రెడ్డి రావు దొరల నుంచి అధికారం 93% ప్రజలకి మారాలి అధికారం. అది విప్లవం అంటే. విప్లవం అంటే అది, మార్పు అంటే అది. మార్పు విప్లవం అని అంటే తలకిందులు కావాలా? తలకిందులు కావాలి రాజ్యం. 93% మంది ప్రజలకి 10% లేని రెడ్డి రావాల నుంచి రాజ్యం మనకి రావాలి. దానికోసం బీసీఎస్సీ ఎస్టీలను సమీకరించి తెలంగాణ గడ్డ మీద ఇగో రాజ్యం కోసం సాగుతున్న యుద్ధంలో 6 నెలల ఎన్నికలు వచ్చినాయి. 6 నెలల ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో 101 అసెంబ్లీ నియోజకవర్గాలలో పేద అభ్యర్థులను పెట్టినాం. పేదవాళ్ళని, పేదవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా, పేదవాళ్ళని పోటీ చేసే అవకాశం ఉందా అని అందరు అడిగారు. నేనన్నా గణేష్కి ఎందుకు ఇచ్చారు టికెట్ ఆదిలాబాద్లో అన్నారు. గణేష్కి ఎందుకు ఇచ్చారు? మొట్టమొదటి టికెట్ గణేష్కే ప్రకటించడం జరిగింది. ఎందుకు గణేష్కి మొదటి టికెట్? సంవత్సరం క్రితమే పార్టీ పెట్టకముందే అసలు గణేష్కి ఇక్కడ పోటీ చేయించాలని మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పుడే గణేష్ పేరు పెట్టడం జరిగింది. ఎందుకయ్యా గణేష్ పేరు ఫస్ట్ ఆ అంటే ఆదిలాబాద్ అందుకనే ప్రకటించిందంటే అది కాదు, ఆ అన్నందుకి కాదు. మన ఉద్యమంలో మనం చూసిన ఒకే ఒక అర్హత గణేష్ అత్యంత పేదవాడని టికెట్ ఇవ్వడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ. ధైర్యం ఉన్నవాడు, మనల్ని ప్రేమించే గుండె ధైర్యం ఉన్నవాడు, మనల్ని ప్రేమించే హృదయం ఉన్నవాడు, శత్రుల మీద యుద్ధం చేసే కలేజం ఉన్నవాడు కాబట్టి గణేష్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక పేదవాడు, ఒక ధైర్యం ఉన్నవాడు, ప్రజల్ని ప్రేమించే హృదయం ఉన్నవాడు, ఇవి కాక ఇంకేమి అర్హతలు కావాలని అంటున్నా. ఇవే కదా ఉండాల్సిన అర్హతలు. పరిపాలకుడికి ఉండాల్సినటువంటి కనీసం 3 అర్హతలు అదే కదా. అగో అందుకనే గణేష్కి టికెట్ ఇచ్చి ఈ రణరంగంలో దింపినాం. ఈ రణరంగంలో
ఇగో కాంగ్రెస్ పార్టీ అట ఒక రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అట ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఆయన ఉన్నంత కాలం ఏం చేసిండు? సచ్చిన ఒకటే, బతికిన ఒకటే. ఆయన మరి ఆయన ఉన్న సంగతి కూడా మనకు తెలియదు. ఏ ప్రజలకు ఏం చేయలే? ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,20,000 మంది ప్రజల్లో, ఓటర్లలో 3.5 లక్షల మంది జనంలో ఎప్పుడైనా మన గ్రామాలలో మన హాస్పిటల్ కోసమో స్కూల్ కోసమో మన బిడ్డల బాగు కోసమో ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియో చూపిస్తారా? మీ ఎమ్మెల్యే చూపిస్తారా? అన్న చూపిస్తారా? అది అందుకనే ఒక్క అసెంబ్లీలో మాట్లాడిన జాడ లేదు, పత్తా లేదు. ఎందుకే ఓట్లు అంటున్నాం? ఇంకెవరో కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారట, ఆయన వచ్చిండు. ఆయనట మనుషులందరికీ పైసలు ఇస్తాడట, ఇంకేదో మంచుతాడట, ఇంకేదో మంచుతాడట. ఈ పంచడంలో ప్రజల హృదయాల్ని గుంజుకోవాలి కానీ ప్రజలకి పైసలు ఇచ్చి 100,000 కోట్ల రూపాయలున్న మనుషులు వచ్చి పోటీ చేస్తున్నారు. అందుకని ఈ మధ్యన 100 కోట్ల రూపాయలు, 100 ఎకరాలు, 1,000 ఎకరాలు ఉన్నటువంటి ఈ అగ్రకులాల మీద, అగ్రకులాల చెంచాల మీదకి ఇవ ఈ పేదవాడిని ఎన్నికల్లో ఢీ కొట్టిస్తున్నాం ఆదిలాబాద్ అసెంబ్లీలో. అందుకని ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్ని ఓడించి ఆదిలాబాద్లో పోటీ చేస్తున్న గణేష్కి ఓటు అడగడానికి వచ్చాను మీ మధ్యకి. అందుకని ఈ ఓటు అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఇది. ఈ ఓటు అంబేద్కర్ ఇచ్చిండు మనకి. అంతకుముందు ఒక దేశానికి రాజు ఎవరు కావాలి, రాజు ఎవరు కావద్దు నిర్ణయించే అధికారం పేదోళ్ళకు ఉంటుందా బాబు? ఒక రాజు దైవాంశ సంభూతుడు, దేవుడే నియమిస్తాడట రాజుని. అట్లా రాజు కడుపులో రాజులే పుడుతుంటారట. రాజు కడుపున పుట్టే సమయానికి, రాజు చచ్చే సమయానికి కొడుకు 6 సంవత్సరాలు ఉంటే 6 ఏళ్ళు తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడతాడట. వాడే రాజాట, రాజు దైవాంశ సంభూతుడట. అలాంటి దైవాంశ సంభూతుడు కాదు, రాజు అంటే ప్రజల గుండెల నుంచి పుట్టాలి. రాజు దైవాంశ సంభూతుడు కాదని అలౌకిక శక్తుల్ని తరిమికొట్టి ఇది లౌకిక రాజ్యం, దేవుడు నియమించడు రాజుని, ప్రజలు నియమించాలి రాజుని అని అంబేద్కర్ ఓటు హక్కిచ్చాడు మనందరికీ. ఓట్లతో మనుషుల గుండెల నుంచి రాజు పుట్టాలి. రాజు ధర్మకర్త మాత్రమే రాజ్యానికి, రాజ్యంలో ఉన్న భూమికి, సంపదకి, పంటలకి, ప్రజలకి కాపలాదారుడు మాత్రమే రాజు. రాజుకి అంగుళం ఆస్తి ఉండకూడదు, అంగుళం భూమి ఉండకూడదు, వనరులకి రాజు ధర్మకర్త మాత్రమే అని చెప్పి అంబేద్కర్ ప్రజాస్వామ్య దేశాన్ని తయారు చేసి ఈ రాజ్యంలో ఎంత సంపద ఉందో అంతమంది సమానంగా అనుభవించండి, సూర్యకిరణాలు ఎవడి సొత్తు కాదు, పంచభూతాలు ఎవడి సొత్తు కాదు, మనమందరం అనుభవించాలి భూమి మీద అని చెప్పి ప్రజాస్వామ్య సూత్రాన్ని తీసుకొచ్చి, గణరాజ్యాన్ని తీసుకొచ్చి ఓటు ఖడ్గాన్ని ఇచ్చాడు. అదిగో ఆ ఓటు ఖడ్గంతో యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోమని చెప్పాడు మనందరికీ డాక్టర్ అంబేద్కర్. ఆ ఓటు ఖడ్గాన్ని ఇక్కడ వీళ్ళు ఉపయోగించుకొని మన ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరారు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళకి ఏం పని అని అడిగారు. ఆ రోజు ఆంధ్ర వాళ్ళకి ఈ తెలంగాణతో ఏం పని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు రాజ్యానికి రావాలని అంబేద్కర్ రాజకీయాలను తయారు చేస్తే నేను అడుగుతున్నా ఈ రాజకీయాలతో రెడ్డి రావులకి ఏం పని అని అడుగుతున్నా. మేము పరిపాలించుకుంటాం ఈ దేశాన్ని, మీకేం పని? మీకేం పని అని అడుగుతున్నా. మేం కదా పరిపాలించాల్సింది ఈ రాజ్యాన్ని. హృదయం ఉన్నోళ్ళం, ప్రేమ ఉన్నోళ్ళం, ప్రకృతితో తలపడే శక్తులు కలిగినటువంటి వాళ్ళం మేము. మేం కదా పరిపాలించాల్సింది రాజ్యాన్ని. ఓ శత్రుదేశంతో యుద్ధం వస్తే మీరు కొట్లాడతారా? పోయి ఒక శత్రుదేశం ఏదైనా అంటే BCSC ST కర్రలు కత్తులు తీసుకొని పోతే 250 దేశాలను ఉరికిస్తాం. అంత దమ్ముంది మాకు, మీకుందా చేతన ఇద్దాం మీకు? అందుకనే ఈ రాజ్యాన్ని పరిపాలించే శక్తి మనకే ఉంది. అందుకని 90% మంది ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీని తీసుకొని వచ్చాం. ధర్మ సమాజ్ పార్టీ 101 మంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తున్నాం. ఆ గణేష్కి అంత పేదవాడైనా కూడా టికెట్ ఇచ్చి, ఇగో ఈ టికెట్ తీసుకొని నువ్వు ఆదిలాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి 2 లక్షల ఓట్లని, హృదయాల్ని మనం కైవసం చేసుకొని ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయి అసెంబ్లీలోకి పోతే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్న 100-120 గ్రామాల్లో దవాఖానాలు, స్కూల్స్, మనకు కావాల్సినటువంటి సమస్త వనరుల కోసం ముఖ్యమంత్రిని ఈడ్చుకొచ్చి తాళ్లు పెట్టాడు, కట్టేస్తాడు గణేష్. ఏం సంగతి అని ఆ ధైర్యం ఉన్నవాడు, ఆ రకంగా కలయ్య ఉన్నాడు. ప్రతి సమస్య కోసం అవసరమైతే ఆదిలాబాద్ టౌన్ నుంచి అసెంబ్లీ దాకా కాలినడక 300 కిలోమీటర్లు నడిచి ఎమ్మెల్యే నిలదీసగలిగే ధైర్యం ఉన్నది. అట్లాంటి వీరుడు కావాలి కానీ ఎన్నికల్లో వీరుడు కాకుండా ఏ ప్రశ్నించని ఎవరినో పెట్టి ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే మన బాధలు ఎవడుంటాడు, కష్టాలు ఎవడుంటాడు?
ఒక అర్ధరాత్రి పూట మనకు అనారోగ్యం బాగలేకపోతే ఎవడు మనల్ని పట్టించుకుంటాడు? ఒక్కొక్క ఫోన్ వస్తుంటే ఏమీ చేయలేని దుస్థితి మనకి. ఒక్కొక్కళ్ళు ఆపదలో ఉన్నారంటే మనం ఏమి చేయలేని దుస్థితి. ఈ రాజ్యంలో వాటా లేక, మనకి ఒక పాత్ర లేక, అధికారంలో పాత్ర లేక మనం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అందుకనే ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని పరిపాలించుకోవాలి. ఆ విధంగా 101 నియోజకవర్గాల్లో మనం పోటీ పెట్టినాం. ఈ పోటీలో మనం గెలిపించుకొని మనం ఓట్ల శాతం మనకున్న ఓట్లని మనం వేయించుకొని తెలంగాణ గడ్డ మీద మన శక్తి ఏంటో చూపించుకోవాలి. ఈరోజు తెలంగాణలో మనం రాజ్యానికి వస్తే ఏం చేస్తాం? ఈ ప్రజలకి ఏం చేస్తాం అసలు? తెలంగాణ మీద మనకే రాజ్యం వస్తుంది, అప్పుడు నువ్వు తెలంగాణను ఎట్లా పరిపాలిస్తావు? నీ దగ్గర ఏమైనా ఉందా? నీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా అంటే, ప్రణాళిక రాసేటోడు మీరేనా? మీరు రాయలేమా? హృదయం ఉన్నవాడు రాస్తాడు, మానవత్వం ఉన్నవాడు రాస్తాడు. ప్రజలంటే ఆర్తి, దయ, కరుణ, జాలి, ప్రేమ ఉన్నోడు రాస్తాడా ప్రణాళిక? ప్రజల్ని పీకతిన్నోడు రాస్తాడా ప్రణాళిక? ప్రజలంటే ప్రేమున్నోడే ప్రణాళిక రాసుకుంటాడు. తెలంగాణ గడ్డని ఎట్లా పరిపాలించుకోవాలి? 3.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలను ఎట్లా దిద్దుబాటు చేసుకొని సరిదిద్దాలి? 2000 సంవత్సరాలు మన ప్రజల జీవితాలని విధ్వంసం అయిపోయినటువంటి మన ప్రజల జీవితాలని మళ్ళెట్లా బాగు చేసుకోవాలి? ఆ చీకట్లో దీపాన్ని ఎట్లా వెలిగించుకోవాలి? ఒక్కొక్క కుటుంబాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి? మాదిగోళ్ళని ఎట్లా బాగు చేయాలా? ముదిరాజులను ఎట్లా బాగు చేయాలా? ఒక్కొక్క కులాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనో ఒక ప్రణాళిక తయారు చేసినాం. తెలంగాణ రాజ్యానికి వస్తే మన ప్రజల్ని ఎట్లా బాగు చేసుకోవాలనో ఒక ప్రణాళిక తయారు చేసినాం. 100 అంశాలతో 1000 పేజీలు రాసినాం. తెలంగాణ గడ్డని రాత్రులు పగులు ఎన్నో రాత్రులు కూర్చొని ప్రణాళిక తయారు చేసినాం. ఇగో తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది BCSC ST లు ఉన్నారు. 12,670 గ్రామాలు ఉన్నాయి. ఇగో 12,670 గ్రామాలు ఒక్క గ్రామంలో మన బిడ్డల్ని గొప్పవాళ్ళుగా మార్చే ఓ అమెరికా లాంటి ఒక స్కూలు లేదే 12,670 గ్రామాల్లో. ప్రతి 100 ఇళ్ళకి ఒక మంచి దవాఖానా కావాలంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే, 100 ఇళ్ళు అంటే 400 మంది ఉంటారు. 400 మంది ఉంటే అందులో 20% బిడ్డలు చిన్నపిల్లలు ఉంటారు, సగం మంది ఆడవాళ్ళు ఉంటారు. జబ్బులన్నీ బిడ్డలకి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం, పౌష్టికాహారం నెత్తురు లేక అనారోగ్యాల పాలవుతారు. 100 కుటుంబాలుంటే చిన్నపిల్లలకి ఒక డాక్టర్ కావాలి, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మహిళలకు ఒక గైనకాలజీ డాక్టర్ కావాలి. మందులు ఇవ్వాలి, ఆపరేషన్లు చేయాలి, పౌష్టికాహారం పెట్టాలి, పరీక్షలు చేయాలి. అట్లాంటి ఒక మల్టీ డైమెన్షన్ హాస్పిటల్. 100 ఇళ్ళకు ఒక దవాఖానా కావాలట. మనకి దవాఖానా ఉందా? అసలు ఇది దేశమా, రాజ్యమా? ఒక మనిషి 1000 కోట్ల రూపాయలు ట్యాక్సీలు ఎందుకు కట్టాలి? ఆ మనిషికి హాస్పిటల్ ఎందుకు లేదు? ఎవడు ప్రశ్నించాలి ఈ విషయం అంటాను? మనమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా? లేదే. ఒక దవాఖానా కావాలి, బిడ్డలకి స్కూల్ కావాలి, మనం చేతి నిండా పని కావాలని కోరుతున్నాం. దానికోసం ప్రణాళిక తయారు చేసినాం. 1000 ప్రణాళిక అన్నా మంచిది కాదు అమ్మా. ఈ ప్రణాళికలో 100 అంశాలు ఉన్నాయి. ఈ 100 అంశాల్లో 10 అంశాలు మాత్రమే చెప్తా, 90 అంశాల తర్వాత మాట్లాడదాం. మనం రాజ్యానికి వస్తే, ఈ రాజ్యాన్ని మనం పరిపాలిస్తే ఏ విధంగా పరిపాలిస్తాం? ముందు ముఖ్యమంత్రి పీఠం మీద బలహీన వర్గాల BCSC ST ల మంచిని తీసుకుపోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతామమ్మ. అతని చేతనే పరిపాలిస్తాం రాజ్యాన్ని. ఎట్లా పరిపాలించాలో అతనికే ఉంటుంది జ్ఞానం. అట్లా రాజును కూర్చోబెట్టి ముఖ్యమంత్రి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పైసలు ఉంటాయమ్మ. ముఖ్యమంత్రి దగ్గర 3 లక్షల కోట్లు ఉంటాయని ఎవడు చెప్పడు? వీళ్ళు మిగతా పార్టీలు చెప్పరు, రేపు వాళ్ళని లెక్కలు అడుగుతారని. 3 లక్షల కోట్ల రూపాయల పైసలు ఉంటాయి. ఈ 3 లక్షల కోట్ల రూపాయల పైసల్లో ఏ విధంగా ఖర్చు పెడతావు జనానికి? నీ దగ్గర ప్రణాళిక ఉందా అని అడిగిండు. మీకు ఆ జ్ఞానం ఉందా, పరిపాలించే జ్ఞానం ఉందా అంటాడు. జ్ఞానం లేకనే 150 కోట్ల మందికి రాజ్యాంగం రాసి ఇచ్చినావా? జ్ఞానం లేదా మాకు? అందుకనే తెలంగాణకు కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసాం. ఈ 3 లక్షల కోట్ల రూపాయల పైసల్లో 3000 కోట్లు ఖర్చు పెట్టట్లేదు స్కూల్స్కి, కానీ ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయల పైసల్ని తెలంగాణ గడ్డ మీద ఉన్న 10,000-12,000 గ్రామాల్లో మన బిడ్డలకి అమెరికా లాంటి స్కూల్స్ కట్టించుకుంటాం. ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటాం. 33,000 కోట్లు ఒక్క స్కూల్స్కే. ఎందుకు? ఆ స్కూల్స్లో బిడ్డల్ని చేర్పించే బాధ్యత మీది. వాళ్ళని ప్రయోజకులుగా మార్చి, ఉద్యోగస్తులుగా మార్చి
తిరిగి బిడ్డల్ని ఉద్యోగం ఆర్డర్ కాబితో తల్లిదండ్రులకు ఒప్పజెప్పే బాధ్యత ప్రభుత్వం అనేది. ప్రభుత్వం అంటే అట్లనే ఉండాలి. ప్రభుత్వం అంటే తల్లిదండ్రుల పాత్ర ప్రభుత్వానికి. అట్లా బిడ్డలకి స్కూలు, ఆ బిడ్డలకి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు, మార్కులకే కాదు ప్రోగ్రెస్ కార్డు. ఈ నెల పిల్లగాళ్ళ బరువు ఎంత ఉన్నారు, ఈ నెల పిల్లగాళ్ళకి నెత్తురు ఎంత ఉన్నది ఒంట్లే, ఈ నెల పిల్లగాళ్ళకి ప్రోటీన్ ఎంత ఉంది అని హెల్త్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తాం ప్రతి నెల. ఈ నెల 30 కిలోల మీ పిల్లగాడు ఉంటే 45 కిలోలు చేస్తాం వచ్చే నెల. ఈ నెల మీ పాపకి 10%, 9% ఎత్తురు ఉంటుంది, 14 ఉండాల. ఒక పాపకి 6% ఉన్నది, పచ్చగా పసుపు కలర్లో తయారై చచ్చిపోయిన అమ్మాయి నెత్తురు లేక. ఇది మన పరిస్థితి. అందుకని దాన్ని 14% నెత్తురుగా ఎట్లా తీసుకురావాలి ఒంట్లో. ఇక పక్కన హెల్త్ కాన్షియస్ తోటి స్కూల్స్ కట్టించి బిడ్డల్ని గొప్ప వాళ్ళుగా మారుస్తాం. ఆ బిడ్డల్ని గొప్ప వాళ్ళుగా మార్చడం కోసం స్కూల్స్, ప్రైవేట్ స్కూల్లో చదివేయాలని ఒక ఆటో నడిపే వాడికి ఉంటుంది, సుతారు పని చేసే వాళ్ళకు ఉంటుంది, రంగులు వేసే వాళ్ళకు ఉంటుంది, భూమిలో కూలి పని చేసే తల్లికి కూడా ఉంటుంది. పిల్లల వాళ్ళ పక్కింటి పిల్లగాళ్ళని అంత బస్సులో పోతుంటే ఆ పిల్లల్లాగానే తన బిడ్డలు చదివేయాలని ఉంటుంది. పుట్టుకున్న తన బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే తల్లిదండ్రులకు పోవలేక చచ్చిపోవాలి. పోరగాళ్ళకే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే పోరగాళ్ళు చచ్చిపోవాలా? తల్లిదండ్రులు చచ్చిపోయేది ఎప్పుడంటే బిడ్డలని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే తల్లిదండ్రులు చావాలి పైసలు లేక. కానీ ఎందుకట్లా, ఎందుకంటారు అట్లా? ఈ దేశం అంట 5 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిందట పారిశ్రామికవేత్తలకి. 5 లక్షల కోట్ల రూపాయలు అంబానీ లాంటి వాళ్ళకి మాఫీ చేసి పారేసిందట. ఏ మీరు బ్యాంకులో కట్టకపోయినా పర్వాలేదు, మనకు 5 రూపాయల బ్యాంకు లోన్ వచ్చేటోడు లేడు. అందుకని నేను అంటున్నా ఇలాంటి లక్షల కోట్లు మా బిడ్డల చదువుకి ఎందుకు ఖర్చు పెట్టకూడదు అని అంటున్నా. ఒకటే ప్రశ్న నాది, లక్షల కోట్లు మా బిడ్డలకు ఒక్క తరం చదివిస్తే చాలు కదరా నాయన? ఒక్కసారి పాప కొడుకు బిడ్డలు ఒక్క తరం వాళ్ళని చదివించి అమెరికా పంపిస్తే తరతరాలు వాళ్ళే చదువుకుంటారు, బిడ్డల్ని వాళ్ళే చదివించుకుంటారు. ఒక తరం చదువుకున్నాడు ఇంకో తరం చదువుకుంటూనే ఉంటారు. అట్లా స్కూల్స్ కట్టిస్తాం. మరొక 33,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో అందరికీ ప్రతి 100 ఇండ్లకి ఒక దవాఖాన కట్టుకుంటాం. ప్రతి 100 ఇండ్లకి దవాఖాన కట్టుకొని మనం కూడా 120 ఏండ్లు ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అద్భుతమైన హాస్పిటల్స్ కట్టుకుంటాం 2-3 ఎకరాలలో. అది హాస్పిటలా స్వర్గమా అని తెలియదు, అంత గొప్పగా హాస్పిటల్ కట్టుకోవాలి మనం. ఆ రకంగా మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి సంవత్సరం 33,000 కోట్లు దవాఖానాలు కట్టు పెట్టుకుంటాం, ఖర్చు పెడతాం. మరొక 33,000 కోట్ల రూపాయలతో చేతి నిండా పని కల్పిస్తాం అందరికీ, అందరికీ చేతి నిండా పని, గౌరవప్రదమైన పని. అంటే విద్య, పిల్లగాళ్ళకి స్కూలు, దవాఖానా, ఉపాధి, చేతి నిండా పని. ఈ మూడింటికే ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెడతాం. మేము ఏ నదులకు అడ్డంగా ప్రాజెక్టులు కట్టాం? వద్దే వద్దు మాకు ప్రాజెక్టులు, మాకు భూమి లేదు కాబట్టి ప్రాజెక్టులు వద్దు. నీకు ప్రాజెక్టు కావాలా అంటే మా బిడ్డలు అమెరికా పోవడమే కావాలి మాకు ఫస్ట్. ఎందుకు, మీ బిడ్డలు అమెరికా పోవాలా? అగ్రకులాల బిడ్డలు మీరు భూమి చుట్టూ తిరగాల, భూమి రాజకీయం చేయడానికి, రాజకీయాల చుట్టూ, భూ వ్యాపారం చుట్టూ, అమెరికా చుట్టూ తిరుగుతారు మీరు. మేము దేని చుట్టూ తిరగాల? పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, వైన్ షాపుల చుట్టూ మేము తిరగాల. ఇది మా బతుకు. అందుకనే మన వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు. ఎస్సీ ఎస్టీ చట్టం రాసింది, చట్టం రాగానే సరిపోయిందా? ఏ నాకు ఎస్సీ ఎస్టీ చట్టం ఉందని పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి పోతే ఆ ఎస్ఐ మళ్ళీ ఉల్టా మనల్ని కొడతారట. అందుకనే రేపు ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ కట్టించి మనల్ని ఎవడైతే ఏమన్నా అన్నాడో ఆయన తీసుకొచ్చి జైల్లో పారేస్తాం, మనకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటాం ఎస్సీ ఎస్టీలకి. బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి బీసీలకు కూడా చట్టం తీసుకొస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా బీసీ కులాలు వేరే రాష్ట్రంలో ఎస్సీ కులాలు, అక్కడ ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించినప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించట్లే. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కూడా చట్టం, బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం మాదిరి లాంటి చట్టం. వాళ్ళకు కూడా మానవ హక్కులు లేవు. ఓ చాకల తల్లిని అవమానిస్తారు, ఓ మంగళ తల్లిని అవమానిస్తారు, ఓ మంగళాయని తిడతారు, ఓ సాకలాయని తిడతారు, ఏ అని పిలుస్తాడు సాకలాయని, కుదరదు అట్లా. అట్లా కుదరనే కుదరదు. అందరినీ నిన్న దొరగారని పిలవాలా, సాగలేని ఏ ఇటారా అని పిలిస్తే కుదరదాడు. అందుకని అందరినీ గౌరవించాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టంలోనే బీసీలకు కూడా చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ తర్వాత భూమి ఎవరికి ఉంటే వాళ్ళకి రైతు బంధు వేస్తుందట ప్రభుత్వం. భూమి ఉన్నోడికి రైతు బంధట. నేను అడుగుతున్నానమ్మా, రెక్కలున్నోడికి ఏ బంధు ఉంది అంటన్నా? భూమి ఉన్నోడికి రైతు బంధు అయితే రెక్కలున్నోడికి ఏం బంధు?
రెక్కల బంధు ఒకటి కావాలగా, రెక్కలున్నాడు కూలినాలి పనిచేస్తుండ్రు, రెక్కలున్నాడు కౌలు రైతుగా మారుతాడు, రైతు కూలీగా మారుతాడు. అందుకని రైతు కూలీలకి కూలినాలి పనిచేసేటువంటి రైతు కూలీలు వ్యవసాయ కార్మికులు లాంటి వాళ్ళకి సన్న చిన్నకారు రైతులకి కౌలు రైతులకి వాళ్ళు నిరంతరం భూమిలో కూలిపల్లె అయిన ఉంటుంది వాళ్ళ బతుకంత. వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పడ్డట్టు పడాలమ్మా, 5 నుంచి 10 వేల రూపాయలు ప్రతి నెల. అదే వాళ్ళకి గొప్ప జీవితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే సరైన పోషణ ఉండదు కాబట్టి వాళ్ళకి. ఆ రకంగా బీసీఎస్సీ ఎస్టీలకి ప్రైవేటైజేషన్లు రిజర్వేషన్లు కంపెనీలు పెడతారటమ్మా. కంపెనీలు ఈ కంపెనీలు తగలబడ మనమే వస్తువులు తయారు చేయకూడదట, వాళ్ళకు కంపెనీలు పెట్టిస్తారట. కంపెనీ పెట్టడానికి మన దగ్గర పైసలు ఉండవు, గవర్నమెంటే కంపెనీ పెట్టిస్తుంది. భూమి, పైసలు, కరెంటు, నీళ్లు అన్నీ ఇచ్చి కంపెనీ పెట్టిస్తుంది అమ్మ. గుజరాత్ మార్వాడీలకో రెడ్డి రావులకో చౌదరిలకో ఇస్తుంది కంపెనీ. ఆ కంపెనీ ఇస్తే ఆ కంపెనీలో ఏం ఊకే 24 గంటలు దండం పెట్టాల్సిన అవసరం లే. చేతులు ఫ్రీగా ఉంచి ఒకసారి చించి తీసి మంచిగా దండం పెడితేనే ఓట్లు వేస్తారని అనుకో. ఏ పాదం వచ్చేట్లు ఫ్రీగా ఒక ఆయన తిమ్మిరి కట్టలే పట్టుకుంటు చేతులు ఇడదీస్తున్నా రాటంలే. అంతేందుకు? ఒక ఆయన దోమల వాళ్ళతోనే కుట్టుకోవట్లేదు, ఎందుకంటే చేయి ఎడదీస్తే ఆడ ఓట్లు రావు అని. ఫ్రీగా చేతులు జేబులు కాసే పెట్టుకో, ఎవడు ఓటు వేసేటోడు వేస్తూనే ఉంటలే కానీ 2 నిమిషాలు జేబులు చేతులు పెట్టుకో, చేతులు ఇట్లాను ఫ్రీగా, మళ్ళీ దండం పెట్టు, మధ్యలో వీలుంటే పెట్టు. నేను పోటీ చేస్తే దండం పెట్టను, ఇట్లా నమస్కారం అసలే పెట్టను, చేతులు జేబులో పెట్టుకుని ఓటు అడుగుతా. వేసి తీసిరు లేకపోతే లేదు. ఈ దండాలు పెట్టుడుతోటే వచ్చింది సాగు అంత మొత్తం. మధ్య మధ్య జేబులు చేతులు పెట్టాలా, చేయిని ఇట్లా అనాలా, నువ్వేం దండం పెడతావు రాహుల్ గాంధీ ఇట్లా అంటాడా, ఇదేందా, నువ్వు కూడా ఇట్లా అనాలా మధ్య మధ్యలో. ఆ గొంతు పిసికే హస్తం ఉంది కదా, ఆ గొంతు పిసికే హస్తంతో ఇట్లా అంటారట. మనుషుల మీద పోయి కారు మనుషుల మీదకే పోయి దాడ నెత్తురు చిందించేటట్టుగా ఇట్లా ఉంటాయి ఒకవేళ గుర్తులు ఒకళ్ళకి. అందుకని ఈ రకంగా మన రాజ్యం వస్తే బీసీఎస్సీ ఎస్టీ యువకులకి పరిశ్రమలు, కంపెనీలలో ప్రైవేటులా ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగాలు. కోట్ల రూపాయలు ఉండవు, కోట్ల ఉద్యోగాలు ఉండవు గవర్నమెంట్ దగ్గర. ఎన్నో వందల వేల కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో మనకు ఉద్యోగాలు అయ్యని అడుగుతున్నాం. అందుకని ప్రైవేటైజేషన్లో బీసీఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి. రిలయన్స్ కంపెనీ హైదరాబాద్లో 5,000 ఎకరాల భూమి రిలయన్స్ యూనివర్సిటీకి ఇస్తుందట. 5,000 ఎకరాలు ఔషధ నగరి అంటే మందులు తయారు చేసుకునే డ్రగ్స్ మందులు తయారు చేసేటోడికి 5,000 ఎకరాల భూమి ఇస్తాడ. ఎవడిది 5,000 ఎకరాలు అంటాను. తెలంగాణ భూమి పుత్రులైన బీసీఎస్సీ ఎస్టీలు తెల్లారు లేస్తే ఆ భూమిలోనే బతికి, ఆ భూమిలోనే పనిచేసి, ఆ భూమిలోనే సచ్చినం. 1000 సంవత్సరాల నుంచి బీసీఎస్సీ ఎస్టీలో మా కళ్ళ ముందున్న ఈ గుట్టలు, రాళ్ళు, తంగిడి పూలు, మా కళ్ళ ముందున్నటువంటి ఈ భూమి మీద ఉన్న మోదుగు పూలు, యాప చెట్లు, నెమళ్ళు, అడవి పందులు, కుందేళ్ళు, ఈ కళ్ళ ముందు తెలంగాణ ప్రకృతిని మా కళ్ళల్లో పెట్టుకొని 1000 సంవత్సరాల నుంచి కాపాడుతున్న భూమిలో 5,000 ఎకరాల భూమి రిలయన్స్ కంపెనీ, 5,000 ఎకరాల భూమి డ్రగ్ సిటీకి, 2,000 ఎకరాల భూమి రామోజీ సిటీకి, పంచడి మొత్తం 100,000 ఎకరాలు మాకు తిండి లేకుండా. ఇదే భూమి పంచడం, ఎవడిని అడిగి పంచుతున్నావు భూమి? అందుకనే సాకలి ఐలమ్మ భూ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చి 70 ఏళ్ల నుంచి అక్రమంగా భూములు ఎవడెవడికి ఇస్తున్నారో ఆ భూములని గుంజకొచ్చి రికవరీ చేసి పారేస్తాం, భూములు దోచుకున్నోడు పెడరెక్కలు తీసి జైల్లో పారేస్తాం. జుడిషియరీ పెట్టి ఒక హైకోర్టు జడ్జిని పెట్టి భూమి లెక్కలను తీస్తాం. ఒక ఆయన భూదానం చేసిండట 5,000 ఎకరాలు భూదానమే. ఆయన అందరు భూదానం అంటారు. ఆయన భూదానం చేసిండట పాపం భూదానం. మనమేం అడుగుతుందంటే ధర్మశాస్త్రం నీకు ఆ భూమి ఆయన నుంచి వచ్చిందిరా అని అడుగుతాం. నీకు ఏడితే అసలు ఆ భూమి దొంగ లెక్కలు రాసి ఆ కాగితాలలో రాసుకునే కదా నువ్వు 5,000 ఎకరాల భూమి అన్నది. 5,000 ఎకరాల భూమి అట ఈయన దానం చేస్తాడట. నువ్వు దానం చేయలే, రాజ్యాంగంలో ల్యాండ్ సీలింగ్ రాసిండు అంబేద్కర్. భూమి సీలింగ్ చేసి 20 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే మెడలు పెట్టి జైలు పడేస్తావు అన్నాడు. ఎన్ని దొంగ మాటలు, ఫాల్తు మాటలు అనమాట, ఎన్ని జాగ్రత్తగా నమ్మాలి మనం వినాలి, చైతన్యం తెచ్చుకోవాలి, అజ్ఞానంతో బతకొద్దు. అందుకని రాజ్యము మనకొస్తే బీసీఎస్సీ ఎస్టీలకి 5,000 షాపులు ఒక దగ్గర, 10,000 షాపులు ఒక దగ్గర, 20,000 షాపులు ఒక దగ్గర, 1,000 షాపులు ఒక దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు కట్టిస్తాం, చిన్న చిన్న షాపులే కట్టిస్తాం. వ్యాపారం సాగుతుంది. ఎట్లా సాగుతుంది? 5,000 షాపులు ఒకే దగ్గర కట్టి 5,000 రకాల వస్తువుని ఒకే దగ్గర అమ్ముతాం. 5,000 రకాల వస్తువులు ఒకే దగ్గర అమ్ముతాం.
ప్రతి బీసీఎస్సీ ఎస్టీ యువకుడికి ఒక షాప్ ఇచ్చేస్తాం వ్యాపారం చేసుకోమని. బిజినెస్ చేసుకో, కౌంటర్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది. మహిళలు వ్యాపారం చేయాలని ఉత్సాహం ఉంటుంది, వాళ్ళకి ఉండవు షాపులు. యువకులకు ఉంటుంది షాప్ పెట్టుకోవాలని, మహిళలకు ఉంటుంది. ఏడాది షాప్ తీసుకొని సచ్చిపోతికి ఓ 100,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాలా, 10,000 కిరాయి కట్టాలా, ఇంత కట్టినా షాప్ నడుస్తుందో లేదో భయం. అందుకనే బీసీఎస్సీ ఎస్టీల పైసలు బీసీఎస్సీ ఎస్టీలే ఖర్చు పెట్టుకోవాలి. అడవులలో గిరిజన ఉత్పత్తుల్ని ఎట్లా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో, కుంకుడుకాయలు తేనె లేదా బీడి ఆకుల్ని ఎట్లా ప్రోత్సహించి ఆ వస్తువుల్ని మనం కొనేటట్టుగా ప్రభుత్వం అక్కడక్కడ ఎట్లా డ్రామా ఆడుతుందో, మనం ఏం చేస్తామంటే బీసీఎస్సీ ఎస్టీలు వస్తువులు వీలే అమ్ముకోవాలి, వస్తువులు వీలే కొనాలి. అగ్ర కులాల షాపులు షట్టర్లు క్లోజ్ చేసుకోవాలి, అయిపోయి అట్లా మనకి షాపులు కాంప్లెక్స్లు కట్టించుకుంటాం మనం. మనం ఇక్కడే ప్రోత్సాహాల కింద షాపింగ్ కాంప్లెక్స్ ఇట్లా మనం వ్యాపారం చేసుకోవాలి. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు మన మధ్యలోనే ఉంటాయి, రాజ్యం కూడా మన మధ్యలోనే, మన ఓట్లతో మన రాజ్యం వచ్చినట్టు మన పైసలు మన చుట్టే తిరగాల మన మధ్యలోనే. అట్లా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాం. ఆ తర్వాత ప్రైవేటేషన్లు రిజర్వేషన్లు కనిపిస్తాం. భూమి లేని నిరుపేదలకి ఎకరం నుంచి 2 ఎకరాలు ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒక మంచి మంచి నీళ్ళని వాటర్ స్కేర్సిటీ తోటి ఇజ్రాయెల్లో 1 ఎకరంలో 2 కోట్లు సంపాదిస్తారటమ్మా 1 ఇయర్కి 2 కోట్ల రూపాయలు డబ్బులు. ఒక్క అంగుళం భూమి వేస్ట్ కాకుండా ప్రపంచానికి కావాల్సిన ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్ని పండిస్తారట 365 రోజులు పంటలే. మరి మనం ఎకరంలో ఎకరం ఉన్నాడు ఊరు పెట్టుకొని సావాలి వాడి పంచం తీసి వాడికి. అంటే మన పేదరికం అట్లా ఉంటుంది, మనకి జ్ఞానం లేక పంటలు పండించే జ్ఞానం లేక. అందుకనే ఒక అధికారిని పెట్టి, వ్యవసాయ అధికారిని పెట్టి 2 కోట్ల రూపాయల పైసలు తీయాల్సిందే దాంట్లో నుంచి. అట్లా భూమి లేని నిరుపేదలకి భూదేవి పథకం కింద 1 ఎకరం భూమిని ఇస్తాం. ఇట్లా మనం 10 పథకాలని తయారు చేసినాం. తెలంగాణ గడ్డ మీద 1 లక్ష కోట్ల రూపాయలు 1 లక్ష కోట్ల రూపాయల మందు తాగుతామంట, 33 వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడతామంట గవర్నమెంట్. బీసీఎస్సీ ఎస్టీలు 33 వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు, 100,000 కోట్ల రూపాయలు మందు కంపెనీ వాడు కడతారు తాగడానికి, ఓన్లీ సారా తాగడానికి. కూలినాలు పనిచేసే వాడి దగ్గర 300 రూపాయలు తీసుకుంటాడు గవర్నమెంట్ తాగడానికి. ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? నెత్తురు చిందించి ఇంటికి 500 తీసుకుపోతుంటే మధ్యలో అడ్డం వైన్ షాప్ వచ్చి వాని దగ్గర నుంచి 300 తీసుకొని వెళ్ళిపోవడం గవర్నమెంట్. ఎంత దుర్మార్గం ఇది! మన రాజ్యం వస్తే మందును బంద్ చేస్తాం, ఆమెటోడిని తాగేడిని పెడరెక్కలు తీసి జైల్లో పారేస్తాం. మందు ఉండదు మన రాజ్యంలో, అట్లా మందును బంద్ చేస్తాం. ఆ విధంగా పండగ సాయన రేషన్ పథకం, పండగ సాయన ఒక ముదిరాజు కులం పండగ రోజు పస్తులు ఎందుకుంటారు అని పండగ సాయన 10 సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి పండగ రోజు ఎవడు పస్తులు ఉండొద్దని పెద్ద పెద్ద దొంగల దగ్గర మంచి మంచి ఆహారం తీసుకొచ్చి పేదోళ్ళకు పెట్టేదట. ఆ పండగ సాయన పేరు మీద రేషన్ షాప్ తెరిచి ఆ రేషన్ షాపులో కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు పప్పులు పనికిరాని బియ్యం కాదు పప్పులు అందిస్తాం, నెయ్యి అందిస్తాం. ప్రతిరోజు ప్రతి ఇంట్లో పండగ చేయిస్తాం పండగ సాయన రేషన్ షాప్ తోటి. ఎందుకు ఇవ్వలేమా మనం? డబ్బులు ఎట్లా తయారు చేయాలనో ఉంటుంది, దానికి పథకం ఉంటుంది డబ్బులు ఎట్లా తయారు చేయాలి. ఆ విధంగా పండగ సాయన పేరు మీద ములాయం సింగ్ యాదవ్ గుండె ధైర్యం పేరు మీద, కరుణానిధి అభయహస్తం పేరు మీద, లల్లూ ప్రసాద్ యాదవ్ పేరు మీద మన జాతుల్ని విముక్తి చేసినటువంటి బీసీఎస్సీ ఎస్టీ నాయకుల పేర్లతో ఎన్నెన్నో పథకాలు తయారు చేస్తున్నాం. మనకి లీడర్స్ ఉండరు గ్రామాలలో, లీడర్లు లేకనే 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు బిచ్చగాళ్ళు అయి బానిసలయ్యారు. మనకి లీడర్షిప్ లేదు, అందుకనే తెలంగాణ గడ్డ మీద లీడర్షిప్ గ్రామాలలో లీడర్లు తయారు కావాలా. అందుకని కాన్షీరామ్ లీడర్షిప్ యూనివర్సిటీని స్థాపించి ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం 20 మంది లీడర్లను తయారు చేస్తాం బీసీఎస్సీ ఎస్టీల నుంచి. ఆ చదువు పేరే లీడర్షిప్. ఎంఏలు ఏంటి పొలిటికల్ సైన్స్ అనేది, ఎంఏలు ఏంటి అని అంటే లీడర్షిప్ ఎంఏ, ఎంఏలో లీడర్షిప్ కోర్సు పెడతాం. ఎంఏలో లీడర్షిప్ కోర్సు పెట్టి నాయకులు తయారు చేయటం ఎట్లా అని చూస్తాం. అట్లా తెలంగాణ గడ్డ మీద ఇన్ని పథకాలతో తెలంగాణని బాగు చేసుకొని సుఖ సంతోషాలతో జీవితం అంటే ఏంటి అర్థం, అసలు మానవ జీవితానికి అర్థం ఏంటి? మనం సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని సంతోషం ఉంచాలి, అందరం కలిసి పనిచేయాలి, సృజనాత్మకతతోటి అన్నిటినీ తయారు చేయాలి, సమాజాన్ని ప్రోగ్రెసివ్గా మార్చి రాబోయే తరాలకి సమాజాన్ని అందించడమే మానవ జీవితానికి అర్థం. అట్లా ఈ రాజ్యాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి అంటే
సామ్రాట్ అశోక చక్రవర్తి 2300 సంవత్సరాల క్రితం జాతీయ పతకం మీద అశోక చక్రం ఉంది. ఇండియన్ కల్చర్ అంటే భారతీయ సంస్కృతి అంటే అర్థం. భారతీయ సంస్కృతి అంటే అశోక చక్రంలో ఉన్న 24 అంశాలే భారతీయ సంస్కృతి. అలాంటి భారతీయ సంస్కృతికి సంబంధించిన అశోకుడి యొక్క గణరాజ్యంలో అశోక చక్రవర్తి ఆ రోజు రాజ్యం ఎట్లుండినో అలాంటి రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద పునర్నిర్మించడానికే ధర్మ సమాజ్ పార్టీని స్థాపించినాం. అట్లా తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది సుఖ సంతోషాలతో బతికి చల్లగా బతకడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ఈ దుర్మార్గుల్ని ఈ సైతాలను ఎల్లగొట్టి మనం రాజ్యానికి రావడం కోసమే ధర్మ సమాజ్ పార్టీ 101 మంది అభ్యర్థులు పెట్టి ఎన్నికల్లో రెడ్డి రావుల గుండెల మీద యుద్ధం చేస్తున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. అమ్మ ఇవాళ తెలంగాణలో ఒక్కొక్కడు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారమ్మ. బీసీలని ఎస్సీలని ఎస్టీలని తీసుకుపోయి గొర్రెలను తీసుకుపోయి కషాయుడు కమ్మినట్టు అమ్మడానికి దేశం మీద బడి తిరుగుతున్నారమ్మ. ఈయన కనపడట్లే, గణేష్ కనపడట్లే. ఈ గణేష్ పుట్టిన కులం ఏంటి? గణేష్ ఏ సామాజిక వర్గంలో పుట్టిండు? ఎంత పేదోడు? ఈయన కాదట, ఈయన కాదట ఓట్లేయాల్సింది. మనుషులను పీక తినే దొంగలకు ఓట్లేయాలట, మనుషులు పీక తినేటువంటి దొంగలకి ఓట్లేయాలట, గణేష్ లాంటి వాళ్ళకి కాదట. అందుకనే మనం ఇలాంటి వాళ్ళు దళారులు అందరూ వస్తుంటారు. కాంశీరామ్ అనే ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధం చేస్తే దొంగలు దళారులు బోకర్గాళ్ళు పరారవుతారు. కాంశీరామ్ కత్తి పట్టుకునే దమ్ముంటే వాళ్ళే క్రమక్రమంగా పెరిగిపోతారు. రేపటి ఎన్నికలయ్యాక ఎవడు కనపడ్డం మొత్తం క్లియర్ అయిపోయింది. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నానమ్మా, ఈరోజు తెలంగాణ గడ్డ మీద రాజ్యంలో 101 మంది మనం పోటీ చేస్తున్నాం. ఆనాడు అంబేద్కర్ ఈ పార్లమెంట్ అనే దేవాలయం కట్టినా, ఆ పార్లమెంట్ అనే దేవాలయంలో దేవుళ్ళని ప్రతిష్ఠించాలనుకున్నా కానీ దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి అన్నాడు. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మొత్తం దెయ్యాలని చెప్తున్నాడు అంబేద్కర్. ఆ దెయ్యాలను ఎల్లగొట్టి దేవుణ్ణి కూర్చోబెట్టాలనుకుంటున్నా అన్నాడు అంబేద్కర్. అందుకనే నేను పేదవాడైన గణేష్ దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకుంటాను అసెంబ్లీలో. అప్పుడు మనందరికీ మేలు జరిగిద్దని చెప్తా ఉన్నా. అందుకని మానవత్వాన్ని మంచిని స్థాపిద్దాం. ధర్మం నశిస్తుంది, నీతి లేదు, న్యాయం లేదే అందరు దొంగలేని మనం మాట్లాడుకుంటున్నాం. యుగ యుగానికి ధర్మం ఎప్పుడో ఒకసారి ధర్మం పుట్టిందట, అంత అంతమైపోయేటప్పుడు. మరి పుట్టింది ధర్మ సమాజ్ పార్టీ, ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మాన్ని స్థాపించడానికి పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం ఎవడు చెప్పలేడు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థం ఎవడికి తెలియదు, తెలుగుదేశం పార్టీ అంటే అర్థం తెలియదు, బీఆర్ఎస్ పార్టీ అంటే అసలే తెలియదు అర్థం, బీజేపీ అంటే అర్థం తెలియదు. ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన పార్టీ. ఎవరైనా చెప్తారు మళ్ళీ చూడు చూడమని ఎలక్షన్ కమిషన్ చీకట్లని నరకమని టార్చ్ లైట్ గుర్తించిందమ్మా ఎన్నికల కమిషన్ శాశ్వతంగా. అలాంటి టార్చ్ లైట్ గుర్తుకి ఓటేయండి. 30వ తారీఖున ఎన్నికలు జరగబోతున్న యుద్ధం తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి, 10% ఉన్న రెడ్డి రావులు కరణం కమ్మకాపులకి మధ్య ఒక హోరాహోరీ యుద్ధం జరుగుతున్నది ఈ ఎన్నికల రూపంలో. మధ్యలో గీత గీసినాం, అవతల రెడ్డి రావులు కరణం కమ్మకాపులు పటేళ్లు మనల్ని బీక తిన్నోడు, మన రాజ్యాంగానికి అడ్డుపడ్డోడు, మన ఓట్లకి అడ్డుపడ్డోళ్ళు, మనల్ని వేల సంవత్సరాలుగా ఏడిపించినోడు, తిట్టినోడు, కుట్టినోడు, మన భూమిని దోచుకున్నాడు, మన అమ్మని అయ్యని తిట్టినోళ్ళు, మొత్తం శత్రు వర్గం అంతా అవతల ఉంది. యువతల రాజ్యాంగం, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, మనమంతా ఇటున్నాం. మానవత్వం, ధర్మం, న్యాయం, సత్యం ఇటున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలు అటుంటారా ఇటుంటారా? మీ అయ్యని తిట్టినోడిని వైపు ఉంటారా? మీ అమ్మని ఏమే అన్నోడు వైపు ఉంటారా? మన భూమి గుంజుకున్నోడు వైపు ఉంటారా? గ్రామాలలో 2000 సంవత్సరాల నుంచి మన నెత్తురు దాగినోళ్ళ వైపు ఉంటారా? ఎటువైపు ఉంటారు మీరు? మీరు తెలుసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ గీత గీసినాం, ఇటు ధర్మం ఉందని చెప్తున్నాం, నువ్వు అటుంటావా ఇటుంటావా ఎటుంటావో తెలుసుకో. అందుకనే మధ్యలో గీత గీసి ఆ రేఖ మీద యుద్ధం చేయడానికి నిలబడ్డాం. గీత గీసిండు ఆనాడు పూర్వకాలంలో కూడా ఒక రాజు గీత గీస్తే గీత మీదనే ఉండేదట. కాంశీరామ్ గీతాది, అంబేద్కర్ గీతాది, జ్యోతిరావు ఫూలే గీతాది, భారత రాజ్యాంగం గీతాది. ఆ గీత మీదనే నిలబడతాం తప్ప, ప్రాణాలేనా ఇస్తాం తప్ప గీత మాత్రం దాటాం, గీత యువతలే ఉంటాం. ఇది కాంశీరామ్ పని విధానం అంటే. కాంశీరామ్ అంటే ఇది. కాంశీరామ్ పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకుంటాడట ఒక ఆయన, బజార్ల పడి అభ్యర్థులు అమ్ముకుంటాడట, టికెట్లు అమ్ముకుంటాడట, విత్డ్రాల్ చేయిస్తాడట. విత్డ్రాల్ వాడిని అవతల పడే బెడలు పెట్టి అవతల పడి వాడిని సంకలంలో చేతులు పెట్టి గుంజపో అవతల ఇవో ఆగండి. కాంశీరామ్ పేరు చెప్పి బజార్లో పడి టికెట్లు అమ్ముకుంటారట, విత్డ్రాల్ చేయిస్తారట, బీఫామ్స్ మాయం చేస్తారట, అభ్యర్థులే ఫరారవుతారట. మళ్ళీ బాగా చదువుకున్న పార్టీ అట అది. నామినేషన్ ఎట్ట ఫిలప్ చేయాలో తెలియదట పాపం. అయ్యే రే రే రే,
మళ్ళీ ఎల్కేజీల స్కూల్లో చేరిపించాలి మిమ్మల్ని. అంత పెద్ద చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎల్కేజీలు నా వల్ల ఆడైతే ఇప్పుడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇదా కాంశీరామ పని విధానం, ఇదా అంబేద్కర్ పని విధానం. టిక్కెట్లు అమ్ముకోవడమా అంబేద్కర్ సిద్ధాంతం? బజార్ల పడి బీఫామ్స్ అమ్ముకోవడమా అంబేద్కర్ సిద్ధాంతం? మక్తల్ నుంచి మక్తలు, ఆ కృష్ణానది మక్తల్ ఒడ్డు, ఆ మక్తల్ నుంచి మహేశ్వరం మంత్రి మోత్సం టిక్కెట్లు అమ్ముకోవడమే, వందల వేల ఎకరాలు టిక్కెట్లు అమ్ముకోవడం, ఇదా అంబేద్కర్ సిద్ధాంతం కాంశీరామ పని విధానం. మాకెందుకు? కరెక్టే, కానీ అంబేద్కర్ కాంశీరామ పేరు చెప్పి, అంబేద్కర్ కాంశీరామ పేరు చెప్పుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే మన ఉద్యమానికి కూడా నష్టం జరుగుద్దని మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ గీత గీసి మన బిడ్డల్ని జాగ్రత్తగా లోపల కాపాడుకుందాం. కాపాడుకొని మనం ఈ యుద్ధం చేసి యుద్ధంలో గెలుపొందాలని కోరుతా ఉన్నా. ఓటనే గండ్రగొడ్డలు ఇచ్చిండు అంబేద్కర్. ఈ గండ్రగొడ్డలు 3 రోజులు నూరండి, తల తల మెరిసేటట్టుగా గండ్రగొడ్డలు నూరండి. 30వ తారీఖున 10 గంటల లోపు బొడ్రా వేసేటప్పుడు మేకపోతులు నరికినట్టుగా అగ్రకుల రాజ్యాధికార శిరస్సును నరికిపారండి గండ్రగొడ్డలతో. నరకండి రాజ్యాధికార శిరస్సును నరికి మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టే ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయమని కోరుతున్నా. ఆ రకంగా తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యాన్ని స్థాపించి రాబోయే వారసులకి ఈ రాజ్యాన్ని అందించి మన బిడ్డలు మనం కుటుంబాలన్నీ సంతోషంగా ఉండడానికి తెలంగాణ గడ్డ మీద మరి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించడంలో మనమంతా పాత్ర పోషించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ అగ్గిమల్ల గణేష్ టార్చ్ లైట్ గుర్తుకే. అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం.